హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ పవర్ఫుల్ ఇంకా సూపర్ పంచి బేస్ ఉన్న బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది ఏంటంటే మినీ బేస్ బిన్ లాంటి షేప్లో, మళ్ళీ పంచ్ కూడా అట్లనే ఉందని కంపెనీ చెప్తుంది. లెవెలప్ బిగ్ డాడీ బేస్ అని ఇక్కడ రాసింది. అంటే సూపర్ పంచి బేస్, ఇంకా ఉబాన్ అనే బ్రాండ్ది, బాన్ టు బీ ఫ్రీ అని. ఇక్కడ మీకు SP50 మోడల్, ఇది వుడెన్ వైర్లెస్ స్పీకర్. అంటే మొత్తం క్యాబినెట్ దీనిది వుడ్ది. 6 అవర్స్ ప్లేబ్యాక్ టైం ఉంది, అంటే బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీరు దాని ఫోటో కూడా చూడొచ్చు. సేమ్ మన డీజే సిస్టమ్స్లో వాడతారు కదా బేస్ బిన్, అట్లా అదే షేప్లో చిన్న సైజ్లో, కాంపాక్ట్ సైజ్లో ఉంది. మినీ బేస్ బిన్ అనొచ్చు, అందుకే వాళ్ళు బిగ్ డాడీ బేస్ అని పెట్టారు. అంటే సూపర్ పంచి బేస్ ఉంటుందని చెప్పేసి. ఇక్కడ బాక్స్ పైన వేరే ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మీరు పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది, ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. 6 అవర్స్ బ్యాటరీ బ్యాకప్, అంటే ఇందులో పెద్ద బ్యాటరీ ఉంది, 3.7 వోల్ట్ది. అంటే బాక్స్ పైన మీకు 2000 mAh అని అక్కడ రాసుంది. ఇంకా మీకు ఇక్కడ అన్ని దాని ఫీచర్స్, అంటే ఫ్యాషనబుల్ ఓల్డ్ స్టైల్ డిజైన్లో వింటేజ్ లుక్స్ తోటి ఉంది. 2.5 ఇంచెస్, 3 ఓమ్స్, 10 వాట్, 2 స్పీకర్స్ ఉన్నాయి. అంటే స్టీరియో స్పీకర్ ఇది. వైర్లెస్ బ్లూటూత్ వర్జన్ వచ్చేసి మీకు 4.0ది. ఇంకా ట్రాన్స్మిషన్ రేంజ్ 10 మీటర్స్, 80 డెసిబల్స్ వచ్చేసి దీనిది సిగ్నల్ టు నాయిస్ రేషియో ఉంది. ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చి 60 హర్ట్స్ నుంచి 15 kHz ఉంది. బాక్స్ పైన MRP 2990 అని రాసింది, కానీ ఇది యాక్చువల్గా 1850కే అవైలబుల్ ఉంది అమెజాన్ ఇండియాలో. ఇక్కడ మీరు దాని ప్యానెల్ పైన బటన్స్, ఇంకా పోర్ట్స్ అన్నీ చూడొచ్చు. అంటే నంబరింగ్ తోటి డీటెయిల్గా రాసింది, అంటే ఏ బటన్ది, ఏ ఫీచర్, ఇంకా ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ అంతా రాసేస్తుంది. ఇది నార్మల్ రెగ్యులర్ బ్లూటూత్ స్పీకర్లలాగా చాలా చిన్నగా, కాంపాక్ట్ కూడా ఏం లేదు. బాక్స్ చాలా హెవీ, పెద్దగానే ఉంది, అంటే 1 kg పైనే వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఇది పైన ఫోమ్ కూడా పెట్టేసి వచ్చింది, అంటే లోపల వుడెన్ క్యాబినెట్ కదా, దానికి ఏం డ్యామేజ్ అవ్వకుండా నీట్ ప్యాకింగ్లోనే వచ్చింది. 2 కేబుల్స్ వచ్చినాయి, ఒకటి 3.5 mm టు 3.5 mm ఆక్స్ కేబుల్ వచ్చింది. అంటే మీరు నాన్ బ్లూటూత్ డివైసెస్ కూడా దీనికి కనెక్ట్ చేసి మ్యూజిక్ ప్లే చేయొచ్చు. ఇంకోటి మైక్రో యూఎస్బీ టు యూఎస్బీ కేబుల్, దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి అంతే. ఇంకా 2 కేబుల్స్, ఇంకేం రాలేదు. యూజర్ మాన్యువల్ కూడా రాలేదు, అంటే బాక్స్ పైన అంత డీటెయిల్గా రాస్తున్నాయి కదా, అందుకే ఏది బుక్లెట్ కానీ ఏది ఇవ్వలేదు వాళ్ళు. ఇట్లా నీట్గా ఒక కవర్లో పెట్టేసి వచ్చింది. ఇది మొత్తం చూడడానికి పాత స్టైల్ రేడియోస్ ఉంటాయి కదా, ఆ స్టైల్లో కలరింగ్ డిజైనింగ్ అంతా అదే స్టైల్లో ఉంది. అంటే కంప్లీట్ వుడ్ అండ్ కాపర్ కలర్ ఫినిష్లో బాగుంది. అది ఫుల్ కాపర్ అని కూడా చెప్పలేము, మొత్తానికి అది లుక్స్ మాత్రం ఓల్డ్ స్టైల్ లుక్స్ ఉన్నాయి, బాగానే ఉంటుంది. ఇవాళ రేపు అది ఫ్యాషన్ కూడా నడుస్తుంది, ఇట్లా వింటేజ్ స్టైల్ లుక్స్ ఉన్న ఐటమ్స్కి. నా కొత్త యమహా స్పీకర్స్ కూడా హోమ్ థియేటర్వి అదే వుడ్ ఫినిష్లో, అదే కలర్లో ఉన్నాయి, ఉబాన్ బ్రాండింగ్ తోటి. ఇక్కడ మీరు గ్రిల్ చూడొచ్చు, ఇదంతా ప్లాస్టిక్దే, అట్లా కనిపిస్తుంది మీకు మెటల్ లాగా. ఇవి రెండు దాని స్టీరియో స్పీకర్స్, 2.5 ఇంచెస్, 3 ఓమ్స్, 10 వాట్ స్పీకర్స్. చూడడానికి ఓవరాల్గా లుక్ అది బాగానే ఉంది. ఇక్కడ మీరు వుడ్ టెక్స్చర్ కూడా చూడొచ్చు, మొత్తం వుడే, జస్ట్ ఫ్రంట్ ప్యానెల్ ఒకటి ప్లాస్టిక్. ఇందులో మీరు పైన స్లాట్లో ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇదేమో దాని కంట్రోల్ ప్యానెల్, మీకు 4 బటన్స్, ఇంకోటి అనలాగ్ వాల్యూమ్ కంట్రోల్ ఉంది. అంటే మీరు డైరెక్ట్ అక్కడ నుంచి వాల్యూమ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, మైనస్ ప్లస్ అని రాసేస్తుంది. ఇక్కడ మీకు ప్లే పాజ్, నెక్స్ట్, ప్రీవియస్ సాంగ్కి స్కిప్ చేయడానికి బటన్స్, ఇంకా మోడ్ బటన్ కూడా పైననే ఇచ్చేసారు. ఓవరాల్గా బటన్ ప్లేస్మెంట్ అది కూడా బాగానే ఉంది. మీకు ఫోన్ పెట్టుకోవడానికి ఆ ప్రొవిజన్ అయితే చాలా బాగుంది, అంటే మీరు బ్లూటూత్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్ దానిపైన ఫోన్ పెట్టేయచ్చు. ఇక్కడ స్టిక్కర్ పైన దాని అవుట్పుట్ వాటేజ్, ఇంకా వేరే డీటెయిల్స్ అన్నీ రాస్తున్నాయి. అంటే 5 వోల్ట్ 1 యాంప్ అడాప్టర్ తోటి దీన్ని ఛార్జ్ చేయాలని. మొత్తం వుడ్ కలర్, వుడ్ ఫినిష్ అది బాగుంది. 4 బఫర్లు కూడా ఉన్నాయి కింద, అంటే మీకు టేబుల్ పైన పెట్టినప్పుడు అటు ఇటు జరగకుండా ఉండడానికి. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు అన్ని బటన్స్, ఇంకా దాని పోర్ట్స్. ఇక్కడ మీరు దాన్ని ఛార్జ్ చేయడానికి DC 5 వోల్ట్ మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది, దాని కింద ఆక్స్ పోర్ట్, ఒక రీసెట్ బటన్ ఉంది, ఇంకా మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది, యూఎస్బీ పోర్ట్ ఉంది, ఇంకా మీకు ఆన్ ఆఫ్ స్విచ్, ఇంకా మీకు కింద యూఎస్బీ స్టేటస్ LED కూడా ఉంది, యూఎస్బీ అండ్ ఛార్జింగ్ స్టేటస్ చూపించడానికి. మొత్తం వుడ్లో ఉంది, అంటే వుడ్ థిక్నెస్ మరీ లావు కూడా ఏం లేదు, కొంచెం తిన్నే ఉంది, అంటే అక్కడ నుంచి కనపడుతుంది బ్యాక్ సైడ్ నుంచి. చూడ్డానికి మాత్రం ఆ డీజే సిస్టమ్స్లో వాడతారు కదా బేస్ బిన్లు అంటారు, అంటే బేస్ కోసము అదే స్టైల్లో డిజైన్ చేస్తుంది. అందుకే నేను అనుకుంటా ఇందులో సూపర్ పంచి బేస్ వస్తుంది కావచ్చు, ఎందుకంటే బిగ్ డాడీ బేస్ అని వాళ్ళు బాక్స్ పైన రాశారు కదా. ఇప్పుడు నా ఫోన్తోటి నేను ఆల్రెడీ బ్లూటూత్ తోటి పేర్ చేసేసాను. రెగ్యులర్గా అన్ని డివైసెస్ లాగానే మీరు పేర్ చేయాలి. నేను మీకు ఏదన్నా మ్యూజిక్ కూడా ప్లే చేసి దాని సౌండ్ క్వాలిటీ అది ఎట్లా ఉందో డీటెయిల్గా చూపించేస్తాను. మీరు ఇందులో వాయిస్ ప్రాంప్ట్ కూడా ఉంది, మీరు ఆన్ చేస్తే ఏ మోడ్లో ఉంటే అది కూడా వాయిస్ తోటి మీకు తెలుస్తుంది. జస్ట్ బ్లూటూత్ ఆన్ చేయగానే తొందరగానే కనెక్ట్ అయిపోతుంది, దానికి పెద్ద టైం ఏం తీసుకోవట్లేదు. ఇప్పుడు ఒక మ్యూజిక్ క్లిప్ ప్లే చేస్తాను, మీరు ఆడియో క్వాలిటీ అది చూసుకోండి.
ఇప్పుడు ఇందాక మీరు విన్నారు కదా మ్యూజిక్ ట్రాక్. ఓవరాల్గా సౌండ్ అవుట్పుట్ అది బాగానే ఉంది. అంటే వాళ్ళు 20 వాట్స్ అన్నారు, కానీ నాకు ఒక 12 నుంచి 15 వాట్స్ ఉండొచ్చు అనిపించింది. మీకు ఈ బటన్స్లో అన్ని మోడ్స్ చేంజ్ చేసి మీరు ఎఫ్ఎం ఆక్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా సౌండ్ అవుట్పుట్ అయితే బాగానే ఉంది. బేస్ కూడా పంచి ఉంది, సూపర్ పవర్ఫుల్ బేస్ ఉంది, కానీ ట్రెబుల్ అంత నాకు సాటిస్ఫై అవ్వలేదు. అంటే మామూలుగా వేరే బ్లూటూత్ స్పీకర్స్ తోటి కంపేర్ చేస్తే మాత్రం అవుట్పుట్ చాలా పంచి ఉంది. 1850 రూపీస్కి వర్తే అది. మీరు చిన్న షాప్స్ అట్లాంటివి ఉంటే కౌంటర్ పైన పెట్టుకోవడానికి దానికి బాగానే ఉంటుంది. ఇంకా ఎఫ్ఎం రేడియో క్లారిటీ కూడా పర్వాలేదు, ఓకేనే ఉంది. అంటే కంపల్సరీ దానికి యూఎస్బి కేబుల్ పెట్టాలి, లేకపోతే యాంటీనా లాగా పనిచేస్తుంది అది, లేకపోతే సిగ్నల్ సరిగా ఉండదు ఎఫ్ఎంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఇది ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 3 అవర్స్ నాకు టైం పట్టింది. ఇంకా ఒక 60% అట్లా వాల్యూమ్ పెట్టి ప్లే చేస్తే 4 to 5 అవర్స్ వచ్చింది. వాళ్ళు 6 అవర్స్ అన్నారు, కానీ మ్యాక్స్ 5 అవర్స్ వచ్చింది. అంటే బ్యాటరీ లైఫ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మెయిన్ ఏంటంటే స్టీరియో క్వాలిటీ బాగుంది. అంటే మీకు 2 ఛానల్ కదా, అదొకటి బాగుంది. అవుట్పుట్ బేస్ పంచ్ కూడా అది కూడా బాగానే ఉంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఊబాన్ SP50 వుడెన్ స్పీకర్ బాక్స్. అది కూడా బేస్ బిన్ స్టైల్లో ఉండి బిగ్ డాడీ బేస్, అంటే పంచి బేస్ తోటి ఉన్న రీజనబుల్ ప్రైజే 1850లో ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.